इस्लाम को संबंधी मरी वीडियो कावला यूट्यूब चैनल सब्सक्राइब मरी पक्कन घंट सिंबल नीडियो नोटिफिकेशन रूप में वस्तु अस्सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु सोदर सोदर महाशैल चाला मंदे चाला मंद मन अड़े प्रश्न स्त्री बाहिष्ठ स्थिति ऋतुस्राव अने जगे तुड़ खुराण ग्रंथा వాళ్ళు చదవొచ్చా చదవకూడదా దీని గురించి తెలియజేయండి అని చాలా మంది అంటే చాలా మంది మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న అసలు ఈ యొక్క ప్రశ్న ఎందుకు వచ్చిందంటే బయట ప్రచారం అనేది ఏ విధంగా చేస్తున్నారంటే స్త్రీలు బాహిష్ట స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అపరిశుభ్రంగా ఉంటారు అందుకోసం ఖురాన్ గ్రంథాన్ని వాళ్ళు అసలు ముట్టుకోకూడదు చదవకూడదు ఒకవేళ ముట్టుకోవాల్సి వస్తే డైరెక్ట్ గా దానిని ముట్టుకోవాకండి ఏదైనా ఒక పేపర్ తీసుకోండి సహాయం కోసం ఆయొక్క పేపర్ తీసుకొని మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవండి అంతేగాని డైరెక్ట్ గా ముట్టుకోవాకండి అనే ప్రచారం అనేది చాలా మంది అంటే చాలా మంది చేస్తూ ఉన్నారు అయితే అసలు ఖురాన్ గ్రంథాన్ని చదవొచ్చా చదవకూడదా స్త్రీలు ఈయొక్క బాహిష్ట స్థితిలో ఉన్నప్పుడు అని మనం ప్రశ్నించుకుంటే నిస్సందేహంగా చదువుకోవచ్చు ఖురాన్ గ్రంథాన్ని డైరెక్ట్ గా ముట్టుకోవచ్చు హాయిగా చదువుకోవచ్చు ప్రతి వాక్యాన్ని కూడా మనం చదువుకోవచ్చు దేవుడు ఎక్కడ ఖురాన్ గ్రంథంలో తెలియజేయలేదు మీరు బాహిష్ట స్థితిలో ఉన్నప్పుడు ఖురాన్ గ్రంథాన్ని చదవబాకండి ముట్టుకోబాకండి అని దేవుడు తెలియజేయలేదు నిస్సందేహంగా చదువుకోవచ్చు చదువుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అయితే పెద్ద పెద్ద ఉలమాలు అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు స్త్రీలు ముట్టుకోకూడదు తాకకూడదు చదవకూడదు అని ఎందుకు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళు ఖురాన్ గ్రంథంలో రెండు వాక్యాలను చూపిస్తారు దేవుడు అక్కడ చెప్పే విషయం వేరు వీళ్ళు చెప్పేటటువంటి విషయం వేరు అసలు ఆ రెండు వాక్యాలు ఏమంటంటే ఖురాన్ గ్రంథంలోని సూర్య వాక్య 56వ సూర 79వ వాక్యంలో అక్కడ అల్లా అంటాడు పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోగలరు దీనిని అంటే ఈ యొక్క గ్రంథాన్ని అని ఇప్పుడు పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు కదా స్త్రీలు బాహిష్ట స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అపరిశుభ్రంగా ఉంటారు దీనికి గల ఒక వాక్యాన్ని కూడా వాళ్ళు చూపిస్తారు ఖురాన్ గ్రంథంలోని సూర బఖరా 2వ సూర 222వ వాక్యం ఈ యొక్క వాక్యంలో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త బాహిష్ట స్థితి గురించి వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ అయితే వాళ్ళకి చెప్పు అది ఒక అశుద్ధావస్థ స్థితి అంటే వాళ్ళు అశుద్ధంగా ఉంటారు వాళ్ళు పరిశుద్ధులయ్యేంత వరకు కూడా స్త్రీల దగ్గరికి వారిని పోవద్దని చెప్పు వాళ్ళు పరిశుభ్రం అయ్యేంత వరకు కూడా అంటే వాళ్ళు పరిశుద్ధులయ్యేంత వరకు కూడా వాళ్ళ దగ్గరికి స్త్రీల దగ్గరికి పోవద్దని చెప్పు వాళ్ళు పరిశుద్ధులైన తర్వాత స్త్రీల దగ్గరికి వాళ్ళని పొమ్మని చెప్పు అని దేవుడు అంటాడు ఈ యొక్క రెండు వాక్యాలని మ్యాచ్ చేసి అంటే స్త్రీలు అశుద్ధావస్థ స్థితిలో ఉన్నారు అని దేవుడే చెప్తున్నాడు కదా పరిశుద్ధులు మాత్రమే కదా దీన్ని ముట్టుకోగలరు అనే ఈ యొక్క వాక్యాన్ని జోడించి దీనిని తాకకూడదు ముట్టుకోకూడదు అని కొందరు ఫత్వాల మీద ఫత్వాలు ఇచ్చేశారు అయితే అక్కడ దేవుడు సూర్య బకరా 222వ వాక్యంలో అక్కడ దేవుడు చెప్పేది ఎవరికంటే ఖురాన్ గురించి టాపిక్ కాదు నమాజ్ గురించి టాపిక్ కాదు పురుషులు అంటే భర్త భార్యతో లైంగికంగా పాల్గొనాలంటే పాల్గొనొచ్చు కానీ ఆ యొక్క బాహిష్ట స్థితిలో మాత్రం మీరు పాల్గొనబాకండి అని అక్కడ పురుషులకు దేవుడు తెలియజేస్తున్నాడు అంతేగాని ఖురాన్ గురించి కాదు సూర్య వాక్య 56వ సూర 79వ వాక్యంలో పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోగలరు అని దేవుడు తెలియజేస్తున్నాడు అంటే పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోగలరంటే పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోవాలి వేరే వాళ్ళు ముట్టుకోకూడదు ఆ యొక్క వాక్యం ప్రకారంగా ఇప్పుడు చాలామంది పురుషులు అపరిశుభ్రంగా ఉన్నా కానీ దాన్ని ముట్టుకోగలుగుతున్నారు ఖురాన్ని ప్రింట్ అవుతా ఉంది బయట చాలా దగ్గరలా వాళ్ళు కొందరు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు పరిశుభ్రంగా ఉంటారని గ్యారంటీ అని ఉంది కానీ ముట్టుకుంటున్నారు కదా చాలామంది స్త్రీలు కూడా ఇప్పుడు బాహిష్ట స్థితిలో ఉన్న స్త్రీలు కూడా ముట్టుకుంటే ఏమవుతుంది ఏం కాదు కదా ముట్టుకుంటున్నారు కదా దేవుడు మాత్రం ముట్టుకోగలరు అని చెప్తున్నాడు వీళ్ళేమో ముట్టుకుంటున్నారు అంటే ఏమిటి ఆ యొక్క వాక్యానికి అర్థం అంటే సోదరులారా సోదర మహాశైలరా ముట్టుకోగలరు అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే పరిశుభ్రంగా ఉండే వాళ్ళు మాత్రమే దానిని తాకాలి అని కాదు ఎందుకంటే అపరిశుభ్రంగా ఉండే వాళ్ళు చాలా మంది తాకుతున్నారు కదా అంటే పరిశుద్ధులు మాత్రమే
దీనిని ముట్టుకోగలరు అంటే ఈ యొక్క గ్రంథములో ఉండేటటువంటి వాక్యాలను దేవుని యొక్క ఆదేశాలను దేవుని యొక్క ఆజ్ఞలను పరిశుద్ధులు మాత్రమే స్వీకరిస్తారు అని అంటే పరిశుద్ధులు అంటే విశ్వాసులు అని దాని యొక్క అర్థం ఆ పై నుంచి కింద వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఇది దేవుని తరపు నుంచి అవతరించింది పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోగలరు అంటే విశ్వాసులు మాత్రమే దాంట్లో ఉండేటటువంటి మెసేజ్ని దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క ఆదేశాలను విశ్వాసులు మాత్రమే స్వీకరించగలరు ముట్టుకోగలరు అంటే ఆ యొక్క గ్రంథంలో ఉన్న విషయాలను విశ్వాసులు మాత్రమే స్వీకరిస్తారు విశ్వాసులు మాత్రమే నమ్ముతారు నిజమని వాళ్ళు మాత్రమే దాని ప్రకారం ఆచరిస్తారు అని దాని యొక్క అర్థమే కానీ అపరిశుభ్రంగా ఉండేవాళ్ళు అని కాదు కానీ దీనిని చాలా మంది తప్పుడుగా అర్థం చేసుకొని తప్పుడు అర్థాలు అనేది తీసి ఆ విధమైనటువంటి తత్వాలు ఇచ్చారు అంతేగాని దాంట్లో ఎంత మాత్రం కూడా నిజం అనేది లేదు. అక్కడ దేవుడు చెప్పేటటువంటి రెండు విషయాలు అనేది వేరు, వీళ్ళు తత్వాలు ఇచ్చింది వేరు. అయితే ఏదేమైనప్పటికీ కూడా స్త్రీలు నిస్సందేహంగా ఖురాన్ గ్రంథాన్ని ముట్టుకోవచ్చు, చదవచ్చు. ఎటువంటి పేపర్ సహాయం ఇంకా వేరే సహాయం అవసరం అనేది లేదు. ఈ ఖురాన్ గ్రంథానికి కాదు మనం భయపడాల్సింది, దేవుడికి మనం భయపడాలి. ఇది ఒక పుస్తకం, ఒక మెసేజ్ దేవుడు ఇస్తున్నాడు. ఆ యొక్క మెసేజ్ని మనం చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది కొందరు చెప్పినటువంటి తప్పుడు విషయం తప్ప నిస్సందేహంగా బాహ్య స్థితిలో కూడా చదవాలంటే చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ కూడా లేదు. కురాన్లో ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు చదువుకోవచ్చు. అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ యొక్క ప్రశ్న కూడా సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అయితే సోదరులారా, సోదరా, మహాశిరా, మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి.